ఈరోజు ఎన్సీఆర్బి రేటు డేటా ప్రకారం ఎన్సీఆర్బి డేటా ప్రకారం ఇది మీరు కావాలంటే ఎప్పుడు చూసినా ఇదే డేటా ఉంటుంది ఇదే లెక్కలు ఉంటాయి ఎక్కడా కూడా మార్పు ఉండదు దాంట్లో క్లియర్ కట్గా ఉంది మిస్సింగ్ కేసుల్లో టాప్ 10 స్టేట్స్ ఏమున్నాయా అంటే మహారాష్ట్ర 37,000 చిల్లర మధ్యప్రదేశ్ 35,600 చిల్లర బెంగాల్ 30,600 చిల్లర రాజస్థాన్ 20,000 చిల్లర తమిళనాడు 17,700 తెలంగాణ 13,360 ఢిల్లీ 13,072 ఒడిశా 12,985 ఛత్తీస్గఢ్ 12,109 కర్ణాటక 10,962 అంటే ఎన్సీఆర్బి డేటా ప్రకారం మిస్సింగ్ కేసులో టాప్ 10 స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్ లేదు ఇప్పుడు ఏమంటావు ఈరోజు 6వ స్థానంలో తెలంగాణ ఉంది కేసీఆర్ గురించి నువ్వు మాట్లాడగలవా కేసీఆర్ గారి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడగలవా ఎందుకంటే నీ మక్కలు ఎరగొడతారు నువ్వు హైదరాబాద్ లో బతకలేవన్న భయం కాబట్టి అక్కడ నోరు తెరవు కానీ టాప్ 10 లో లేని ఆంధ్రప్రదేశ్ గురించి సర్వీస్ చేసే వాలంటీర్ల గురించి ఇంత చీప్ గా నువ్వు మాట్లాడుతున్నావంటే దీనికి అర్థం ఏంటి నువ్వు కలిసినా ఇంకెవరు కలిసినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయలేరు అన్న విషయం నీకు అర్థమైపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి ఏదో అన్నావే మా అమ్మని తిట్టారు నా పిల్లని తిట్టారు నా పిల్లల్ని తిట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పి మీ అమ్మను కానీ మీ భార్యను కానీ మీ పిల్లల్ని కానీ తిట్టింది ఎవరు ఎవరయ్యా బాబు నువ్వే ట్వీట్ చేసావు నీ ట్వీట్లో నీకు గుర్తు లేకపోతే నేను ఇచ్చి పంపిస్తాను చూడు 2018 ఏప్రిల్ 20వ తేదీ అర్ధరాత్రి 12:15 నువ్వు ట్వీట్ చేశావు ఇఫ్ ఐ కెనాట్ డిఫెండ్ ద హానర్ ఆఫ్ మై మదర్ ఐ బెటర్ డై వారాహి అంటే అమ్మవారు అంటూ ఆ అమ్మవారి పేరున్న వెహికల్ మీద చెప్పులేసుకొని మీ అమ్మను తిట్టిన వాళ్ళని గెలిపించమని సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు మీ ప్రభుత్వం రావటానికి అండగా మీకు నిలబడినందుకు మీరు మాకిచ్చిన ప్రతిఫలం ఇదా ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ను వేదిక చేసుకొని మీ కొడుకు అతని స్నేహితుల ఆధ్వర్యంలో గత 6 నెలలుగా ఈనాడు ఈటీవీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అన్ని ఛానళ్లు నా కుటుంబం మీద నన్ను అభిమానించే వాళ్ళ మీద నిరవధికంగా డిబేట్లు చేస్తూ అత్యాచారం జరిపారు అని నువ్వే ట్వీట్ చేశావు 2018 ఏప్రిల్ 20 అర్లీ మార్నింగ్ 4:09 నువ్వు చేసావు అంటే అర్ధరాత్రి నుంచి నీ మెంటల్ స్టేటస్ ఏంటి ఆ రోజు నువ్వు ఎలా ఊగిపోయావు ఎలా ట్వీట్ చేశావు అనేది ఈ రాష్ట్ర ప్రజలు మరోసారి గుర్తుంచుకోవాలి దీనికి 10 కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి నాకు సంబంధం లేని విషయాల్లోకి నన్ను లాగి నాకు జన్మనిచ్చిన తల్లిని నడి రోడ్డులో అసభ్యంగా పచ్చి బూతులు తిట్టించి దానిని పదే పదే ప్రసారం చేసి డిబేట్లు చేసి మీ పార్టీ వ్యక్తులు సర్క్యులేషన్ చేసుకున్నారని చెప్పావే మరి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నీకు సిగ్గు లేదా ఎలా అడుగుపెట్టావు ఎలా ఇంటర్వ్యూ ఇచ్చావు ఇంకో ట్వీట్ 2018 4:47 అర్లీ మార్నింగ్ కంటిన్యూషన్ ఆఫ్ ట్వీట్ దాంట్లో వుడ్ యూ డేర్ టు థింక్ ఆఫ్ డూయింగ్ ద సేమ్ అబ్యూస్ టు శ్రీ సిబిఎన్ ఆర్ శ్రీ లోకేష్ విల్ యూ ఎవర్ ఈవెన్ థింక్ ఆఫ్ టెలికాస్టింగ్ అబ్యూజివ్ ర్యాన్స్ ఆన్ అపోజిషన్ లీడర్ లైక్ ఎస్టర్డే విల్ యూ ఎవర్ అటెంప్ట్ ఆన్ శ్రీ బాలకృష్ణ అని చెప్పి ఆ ఛానల్ నువ్వు అడుగుతున్నావు సరే ఆ ఛానళ్ళు పచ్చ ఛానళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళని నువ్వు అడుగుతున్నావే మరి నిన్ను నమ్ముకొని నీ కోసం పనిచేస్తున్న జన సైనికులని చెప్పుకునే వాళ్ళ కోసం నువ్వు ఏం చేసావు ఇదే బాలకృష్ణ గారు నీ జన సైనికుల్ని అలగా జనం శంకర్ జాతి నా కొడుకులు అని చెప్పి మాట్లాడితే అదే బాలకృష్ణ ఇంటర్వ్యూకి పిలిస్తే ఎగురుకుంటా వెళ్ళి సిగ్గు లేకుండా నవ్వుకుంటూ కాళ్ళు ఊపుకుంటూ ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చావు ఏమైంది అప్పుడు
నీ రాజకీయం కోసం, నీ ప్యాకేజీ కోసం మీ మదర్ని తిట్టిన వాళ్ళని, నిన్ను తిట్టిన వాళ్ళని, నీ జన సైనికులు తిట్టిన వాళ్ళని ఈరోజు ఏ విధంగా వెనకేసుకొస్తూ వాళ్ళని గెలిపించాలని అదే అమ్మవారి పేరు పెట్టుకున్న వారాహి మీద చెప్పులు వేసుకొని సిగ్గు లేకుండా మాట్లాడుతూ మళ్ళీ ఈరోజు మా గురించి మాట్లాడుతున్నాం. అసలు నీకు ఈరోజు జగన్ గారిని అనే అర్హత ఉందా అని అడుగుతున్నా. ఏ రోజైనా జగన్ గారు మీ పేరు కానీ, మీ మదర్ పేరు కానీ, మీ వైఫ్ పేరు కానీ, మీ పిల్లల పేరు ఎత్తి మాట్లాడటం ఎక్కడైనా గమనించారా? ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు మహిళల మీద ప్రేమ ఉన్నట్టు, మహిళలు అక్రమ రవాణా అరికట్టడానికి వాళ్ళని కాపాడటానికి అన్నట్టు మాట్లాడుతున్నావు. అసలు మిస్సింగ్ కి అక్రమ రవాణాకి తేడా తెలుసా నీకు? మిస్సింగ్ అంటే ప్రేమించి ఇంట్లో తెలియకుండా బాయ్ ఫ్రెండ్ తో పారిపోవటము, లేదా 10th క్లాస్ ఇంటర్లో ఫెయిల్ అయ్యి అమ్మ వాళ్ళు నాన్నవాళ్ళు ఏమంటారని పారిపోవటము, లేకపోతే చిన్నపిల్లలు ఎక్కడైనా ఎగ్జిబిషన్లోనో ఎక్కడైనా రైల్వే స్టేషన్లో తెలియక మిస్ అవ్వటము, కొంతమంది మతి స్థిమితం లేకుండా ఇల్లు వదిలిపోవటము, వీటిని మిస్సింగ్ అంటారు. కానీ విమెన్ ట్రాఫికింగ్ అనేది ఉద్దేశపూర్వకంగా ఆడవాళ్ళని ట్రాప్ చేసి వ్యభిచార కూపంలో దింపటాన్ని అంటారు. ఇదే నువ్వు సపోర్ట్ చేసిన నీ దత్త డాడీ ఉన్నాడే చంద్రబాబు నాయుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాల్మనీ సెక్స్ రాకెట్ అన్న ఒక ఇష్యూ మీద మేమంతా ఫైట్ చేసాం, గుర్తుందా నీకు? ఆడవాళ్ళకి అప్పులిచ్చి ఆ డబ్బులు కట్టలేకపోతే వాళ్ళని ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దింపితే వాళ్ళు సిపి ఆఫీస్ ముందర ధర్నాలు చేసి రాష్ట్రమంతా కూడా కేసులు పెడితే ఆ రోజు నువ్వు మాట్లాడలేదు.